గ్రీనింగ్ అని డాక్టర్ సుజన పాతారెడ్డి వరంగల్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మనకి పాతారెడ్డి వరంగల్ జేటీఎం రోడ్ లో స్టేట్ బ్యాంక్ పక్కన ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి. పాతారెడ్డి అనేది 100 బ్రాంచెస్ పైగా ఉన్నాయండి. మనకి ఆంధ్ర తెలంగాణ కాకుండా బెంగళూరు లో ఉన్నాయి. ప్రతి షీట్లో మనకు పాతారెడ్డి లో కన్సల్టేషన్ అనేది ఫ్రీ కాబట్టి మీకు ఏ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మీరు ఫ్రీగా డాక్టర్స్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అయ్యి మీ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది గురించి గురించి ఆన్సర్స్ అనేవి తెలుసుకోవచ్చండి. లైక్ ఈ రోజు మనం డెంటల్ లేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. డెంటల్ లేజర్స్ అనేది వన్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నిక్స్ ఇన్ డెంటిస్ట్రీ. దాని వల్ల యూసెస్ ఏంటి, అది ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాం. డెంటల్ లేజర్స్ అనేవి మనకి స్టార్టింగ్ స్టేజ్, కొంచెం అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది కదండి, ఆ స్టార్టింగ్ స్టేజ్ లోనే మనకు డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం దాని క్యావిటీ సిమెంట్ తో ఫిల్ చేయించుకొని దాన్ని ఫర్దర్ గా ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి నార్మల్ గా మనం కూర్చో అనేది ఏరోటర్ తో తీయడం, మెషిన్ తో తీయడం జరుగుతుంది. సో మనకి ఎక్కువ పంటి స్ట్రక్చర్ అనేది పోయే ఛాన్సెస్ ఉంది. కానీ లేజర్స్ తో అలా కాదండి, మనకి సాఫ్ట్ కేరీస్ వరకు పోయి ఎంత వరకు కూర్చో అనేది ఉంటుందో అంతవరకు మాత్రం పోతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ విధంగా కొంతమందికి ఏంటి అంటే పంటిని చిగురు పైభాగంలో చిగురు అనేది ఎక్కువగా కప్పేస్తూ ఉంటుంది. సో స్మైల్ అనేది అంత బాగా ఉండదు. సో మనము క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అంటే ఇక్కడ చూడండి, ఇది బిఫోర్ ట్రీట్మెంట్. మనకి పైనుంచి కింది వరకు పంటి సైజ్ లెంత్ అనేది తక్కువగా ఉంది. సో లేజర్ ట్రీట్మెంట్ తర్వాత మనం ఈ విధంగా పంటి లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో స్మైల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే సెన్సిటివిటీ ప్రాబ్లం అండి. చాలా మందికి పళ్ళు అనేవి కొంచెం మనకి మామూలుగా పంటిలో 3 పొరలు ఉంటాయండి, ఎనామెల్, డెంటిన్, పల్ప్ అనేది ఉంటుంది. సో ఎనామెల్ అనేది కంప్లీట్ గా అరిగిపోవడం వల్ల డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో లేజర్స్ అనేది యూజ్ చేయడం వల్ల ఈ డెంటిన్ లో ఉన్న ట్యూబ్యూల్స్ అనేవి సీల్ అయిపోయి సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇలా చాలా మందికి నవ్వినప్పుడు గమ్మి స్మైల్ అండి, అంటే చిగుళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయండి. సో ఇలాంటి వాటిని కూడా మనం లేజర్స్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఇది బిఫోర్ ట్రీట్మెంట్ అండి, ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటి అంటే చాలా మందికి ఏంటి అంటే ఈ విధంగా మనకి ఫ్రీనల్ అటాచ్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఇది ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే పంటి ముందు భాగంలో మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. సో నవ్వినప్పుడు అంత బాగా కనిపించదు. ఈ ట్రీట్మెంట్ కి మనకి బ్లడ్ అనేది ఎక్కువగా పోకుండా మనకి ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా లేజర్స్ తో కంప్లీట్ అయిపోతుంది. ఇది బిఫోర్ ట్రీట్మెంట్ అండి, ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇంకొకటి ఏంటి అంటే ముసలి వాళ్ళలో చాలా మంది డెంచర్స్ అనేవి యూజ్ చేస్తారు, కంప్లీట్ డెంచర్స్ అనేవి. ఇది యూజ్ చేసినప్పుడు కొంతమందికి సరిగా ఫిట్ అనేది లేకపోవడం వల్ల ఈ విధంగా అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ కండిషన్ లో మనం లేజర్స్ తో చేసుకుంటే బ్లడ్ అనేది ఎక్కువగా పోకుండా ట్రీట్మెంట్ ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే పేరాంటల్ డిసీజ్ అండి, అంటే గమ్ డిసీజ్. ఈ గమ్ డిసీజ్ వల్ల ఏంటి అంటే చాలా మందికి బ్రష్ చేస్తున్నప్పుడు నార్మల్ గా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది, ప్లస్ చిగుళ్ళు అనేవి వాడడం జరుగుతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో మనం లేజర్స్ తో క్యూరేటేజ్ కానీ స్కేలింగ్ కానీ చేయించుకుంటే ట్రీట్మెంట్ అనేది తొందరగా ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్ గా తెలుస్తుంది. ఇది బిఫోర్ ట్రీట్మెంట్ అండి, ఇది ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఈ వీడియో అనేది పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడానికి షేర్ చేయండి.